హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ వెంకీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏదనుకుంటున్నారా, మొన్న కామెంట్లు అడిగారే సుజాత కనిపించట్లేదు ఏంటి అనేసి. ఇప్పుడు కూడా మేము రెడీ అయి కూర్చున్నాం, మరి సుజాత ఆందీవే అని అన్నది, మరి ఎక్కడ ఉందో ఏంటో ఫోన్ చేసి కనుక్కుందాం, ఏం రెస్పాన్స్ ఇస్తుందో చూద్దాం. మనకు చాలా పెద్ద ఆర్టిస్ట్ దొరికింది మానస. అదే షూట్ రేపు పెట్టుకోమని చెప్తుంది, మాకు డేట్ ఇచ్చేసింది అనమాట. మాకు డేట్లు ఇస్తుందండి, మేము ఇవ్వడం కదా, ఆమె మాకు డేట్లు ఇస్తుంది. ఎత్తు ఎత్తు పట్టు ముఖం ఎత్తు మమ్మీ అంట చూడు. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఎక్కడున్నావమ్మా? నిన్ను నేను టార్చర్ పెడుతున్నానా? మరి షూట్ అన్నప్పుడు షూట్ అటెండ్ అవ్వాలి కదా, ఆర్టిస్ట్ అంటే ఏంటి, షూట్ అన్నప్పుడు ఇమిడియట్లీ రావాలి. ఈ పనుల కనిపించలేదు. ఎప్పుడు చేసినా అంటే నేను బిజీగా ఉంటా. అంటే అన్ని నువ్వే డిసైడ్ అవుతావు. నేను బిజీగా లేన నువ్వే డిసైడ్ అవుతావు, బిజీ ఉన్న నువ్వే డిసైడ్ అవుతావు. అంటే ఏడున్నావు ఇప్పుడు నువ్వు? నువ్వు స్పెషల్ ట్రైన్ వేయించుకోవాలి కదా సుజాత, ఆ మాత్రం తెలియదా? స్పెషల్ ట్రైన్ వేయించుకునేటట్టయితే చెప్పు. నిందాక ఏం చెప్పావు? మీతో వీడియోల్లో ఎందుకుంటానని. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే నీకు స్పెషల్ ట్రైన్ వేసేదంత తెలివి ఉంటే మాతో ఎందుకుంటావని అంటున్నావు? అంత టాలెంట్ లేదు, రాలేదు ఇంకా. రాలేదా? టాలెంట్ లేదు అనుకుంటేనే మమ్మల్ని అవమానిస్తున్నావు బాని. కాదు మమ్మీ, నువ్వు అన్నదానికి నేను చెప్తున్నా. నేనా? నేనేమన్నా? స్పెషల్ ట్రైన్ అంటే మళ్ళాంటోళ్ళకి ఎవరేస్తారు మమ్మీ? నీకేస్తారే, నీకేం తక్కువ? ఏం తక్కువ, అందగత్తివి. అంత లేదులే మమ్మీ, నీ తర్వాతే మేము ఎవరమైనా. నా తర్వాతనేనా? నీ తర్వాతే. మరి ఈరోజు షూట్ నువ్వు లేకుండా వెంకి పెట్టుకుంది తెలుసా? అవును, మా మమ్మీతో పచ్చి కటీఫ్ కదా. కటీఫ్ రేపటి నుంచి మాట్లాడద్దు మరి నువ్వు. మాట్లాడినామే మాట్లాడిద్ది. కాదు, నువ్వు మాట్లాడుకున్నా కూడా మాట్లాడిస్తుందా వచ్చి? నువ్వు అంటే ఇష్టం కదా సుజాత, అందుకని. కూతుర్ని కదా ఇష్టం, లేకపోతే ఎట్టంటది? కూతురు కదా అసలే. ఇప్పుడు నువ్వు సడన్ గా ఊరికి ఎందుకు వెళ్ళినావు, సంబంధం చూసుకుని పోయినావా ఏంది? కాదు మమ్మీ, జాతర నచ్చి ఇక్కడ ఇరుకుపోయినాను. జాతరలు ఇరుక్కుపోయావు, మంది మందిల జనాలు ఇరుక్కుపోయావు ఏంది? ఆహా, వదలలేదు నీ చుట్టాలు. అసలు ఇప్పుడు సెలబ్రిటీవి. మేం కాదు, నువ్వు సెలబ్రిటీ, అసలైన సెలబ్రిటీవి. నేను కూడా నా తర్వాత ఎవరైనా. మీ మమ్మీ నిన్న బైక్ మీద కింద పడింది. కాదు సుజాత అక్క, ఎందుకు ఫోన్ చేసినానో తెలుసా? నువ్వు ఏ టైం వరకు వస్తావని కనుక్కుందామని, అలాగే నీకు ఇంకొక విషయం చెప్పాలని చేసినాను. నిన్న మీ మమ్మీ వస్తా బండి మీదకి వెళ్ళి కింద పడ్డది, అందుకని కొంచెం దెబ్బలు తాకినాయి. అందుకని మరి వస్తున్నావా రావట్లేదా, టైం పడుతుందా అని మళ్ళీ చెప్పలేదు. దెబ్బలు అన్ని కట్టుకొని ఉన్నా కూడా మామూలుగానే పలకరిస్తాను అంటున్నావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అయితే? నువ్వు ఇప్పుడు పిడుగురాల దగ్గర ఉన్నా అంటున్నావు, వచ్చేసరికి ఏ రాత్రి అవుతుంది, మరి ఎట్లా? అప్పుడు వరకు అట్లానే ఉంచాలా? ఏం మాట్లాడుతున్నావురా? అంటే చచ్చిపోయినాక వచ్చి శవాన్ని తీసుకెళ్తావా ఏంది? ఏంది కింద పడ్డ కూడా బాగానే ఉంటుంది, కింద పడ్డ దెబ్బలు తాకిన కూడా బాగుంటా. నా ఛానల్ లో నాకు సపోర్ట్ ఉన్నంత కాలం నాకేం కాదు. మమ్మీ
పెద్ద పెద్దగా వెళ్ళినాయి ఇప్పుడు, చిన్నవి ఏం కాదంటవా? నాకేమైనా కానీ నీకు మమ్మీ కాదు, నాకేమైనా పర్లేదు కానీ నీ క్యారెక్టర్ ఒకటి ఇవ్వాలి అంతే కదా. క్రీమ్ బిస్కెట్ తింటారా? ఏం దీనికి సినిమాలో ఆఫర్ వచ్చిందా? అంటే మన ఒక్కరోజు షూట్ కాదు, కాదేదో సినిమాలో ఆఫర్ వచ్చిందని విన్నా. నువ్వే అన్నావు అంట కదా మానసిక తోటి. చెప్తాం చెప్తాం అన్నారు కానీ వెదవలు చెప్పలేదు. మన ఛానల్లో చూసి ఆఫర్ వచ్చిందంట. ఏ నా ఛానల్లో చూసి నీకు ఆఫర్ వచ్చిందా? మరి చెప్పలేదా? మళ్ళీ నువ్వు ఫోన్ చేసి అడగాల్సి ఉండేది. సినిమాలు సీరియల్స్ మంది చాలా మంది పిలుస్తున్నారంట షూటింగ్. మమ్మల్ని ఎవరు పిలవట్లేదా? దుర్మార్గుడు సార్, ఏమో మరి మాకు కాల్స్ రాలే, నీకు ఫోన్లు వచ్చినాయి కానీ. నా ద్వారా వస్తావు అంటే నన్ను వదిలి ఏడగోయినా నా ద్వారానే వస్తావు. అంతే అంతేలే. మరి నాకు బతకాలనిపించట్లేదు సుజాత, సావాలనుకుంటున్నా. బతకాలనిపించట్లేదు సుజాత, సావాలనుకుంటున్నా. నీ ఏడుపు నాకు తెలుసు, నీ యాక్టింగ్ నాకు తెలుసు. ఒకవేళ నిజంగా చచ్చిపోతున్నాను ఫోన్ చేస్తే కూడా యాక్టింగ్ అనుకుంటావు కదా? ఇప్పుడే అంటే కదా చచ్చిపోతే వచ్చి చూస్తా. చచ్చిపోయినాక కూడా చూడకే వానే చూడక పోత పద అంటావా? ఒకటే డైలాగ్ ప్రిపేర్ అయింది అంతే. సరేలే తొందర రా, జాగ్రత్తగా రా సుజాత అక్క. చూసావా దాని తెలివితేటలు? మనమే నలుగురితో ఆడుకుంటాం వీడియోస్ లో, అంటే అది మనతోనే ఆడుకుంటుంది. ఎవరికి దెబ్బ తగలేదు అదే అంటారు కదండి సామెత, పుట్టిదానికి ఏదో పుట్టడంతా తెలివితేటలు అన్నట్టు దానికి అనువంత తెలివితేటలు ఒంటి నిండాగా. చూసారుగా ఫ్రెండ్స్, మీరేం సుజాత సుజాతను అడుగుతున్నారు, మేము సుజాతని డేట్లు అడిగి మేము షూట్ పిలిపించుకోవాల్సి వస్తుంది. సుజాత మాతో ఎలా ఆడుకుంటుంది చూసారుగా? కెమెరా పెడితే ఆడుకోవడం కాదు, కెమెరా లేకుండా కూడా మాతో ఆడుకుంటుంది. చూసారా ఇవాళ వీడియో ఈరోజు ఇది అన్నమాట.